మనం మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండలం గణికపూడిలో విద్యుత్ షాక్ తగిలి తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంగా తెలుస్తోంది. గణికపూడిలో బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. లక్ష్మణ్, మళ్ళీ గుంటూరు జిల్లా పచ్చిపాడులోని గణికపూడి గ్రామంలో ఈ రోజు పండుగ రోజు విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాశం జిల్లా మాతూరు ద్రోణాదులకు చెందిన ఏసు అనే వ్యక్తి కుటుంబ సభ్యులు సంబంధించిన వారి గృహప్రవేశానికి నిన్న రాత్రి కుటుంబ సమేతంగా ఇంటికి రావడం జరిగింది. అయితే కొత్త కుటుంబం అవుతా అయితేనేమి వైనింగ్ ఇంటి వైనింగ్ అయితే అవన్నీ కొత్తగా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏసు యొక్క కుమారులు అయితే ఎవరైతే సాల్మాన్ రాజు ఎస్ఆర్ చిన్నపిల్లలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్నపిల్లలు వీళ్ళు ఆ ఇంట్లో ఆడుకుంటూ ఆ బోర్డు నుంచి ఉన్న పింగుని వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే ముందుగా పిల్లలకి విద్యుత్ షాక్ తగ్గడంతో అక్కడ వాళ్ళు ఆ విద్యుత్ ఘాతానికి గురై ఉండగా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఏసు కూడా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని రక్షించే ప్రయత్నం జరిగింది. అయితే ఈ తరుణంలో కూడా ముగ్గురు విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే గణికపూడిలోని ఈ ఎస్టీ కాలనీకి చెందిన ఏతమ్మ అనే ఇంటికి కూడా వీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. వీళ్ళు వచ్చిన కుమారుడైన ఏసు ఇతను అయితే వీళ్ళు మొత్తం గృహప్రవేశానికి ఆ గ్రామానికి నిన్న రాత్రి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఈ రోజు చుట్టుపక్కల మొత్తం పండగ వాతావరణం, వినాయక చవితి ఉత్సవాలు పండగ వాతావరణం జరుగుతుంటే ఎస్టీ కాలనీలో మొత్తం ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తండ్రి కొడుకు కుమార్తె రైట్. లక్ష్మణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.